ఈతల రాయలర్ అంటోడు ఆత్మగౌరవ బావుట ఇగిరేసిండు వీడు. వీడు చాలా 20 ఏళ్ళ ఈ ఉద్యమ చరిత్రలో వీడు గుర్తింపు పొందిండు. వీడు రే వీడు ఏక మేకైతాడేమో, వీడు ఏక మేకైతాడేమో. వీని మేక కాకుండా చూడాలి, వీని మేక కాకుండా చూడాలి. విని ఇక్కడనే ఈ ప్రజల చేతనే, ఏ ప్రజలైతే నన్ను ప్రేమిస్తుండో, ఏ ప్రజలైతే నా వెంట ఉండరో, ఏ ప్రజలైతే రాజేంద్రన్న నువ్వు నడివే మీ వెంట నడుస్తామని చెప్పి బాస చేసిండ్రో, అగో ఆ ప్రజల్ని మోసం చేయడానికి, ఆ ప్రజలు దూరం చేయడానికి, ఆ ప్రజల్ని దూరం చేసి నన్ను బొండిగా పిసికి పానం ఉండని బొందబెట్టి గా వాణిపకతే ఇదైంది బిడ్డ మీరు కేర్ఫుల్ ఉండమని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం కేసీఆర్. నేను అంటున్నా నన్ను ఉడగొట్టడానికి ప్రయత్నం చేసే ఎమ్మెల్యేలారా, నన్ను ఉడగొట్టడానికి వస్తున్నటువంటి మంత్రులారా, ఒకవేళ నన్ను ఉడగొట్టే శక్తి మీకు లేదు అది పక్కకు పెట్టు, నేను గెలిస్తే మీకు ప్రగతి భవన్ గేట్లు తెలుసుకుంటాయి. నేను గెలిస్తే మీకు గౌరవం పెరుగుతుంది, మా ఎమ్మెల్యే గౌరవం పెరుగుతుంది. నేను గెలిస్తే మంత్రులకు ప్రగతి భవన్ గెలిచి తెలుసుకుంటాయి. నేను గెలిస్తే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. నేను గెలిస్తే నాయకులకి దెబ్బ దొరుకుతుంది. నేను గెలిస్తే కేసీఆర్ భూమి మీద నడుస్తాడు. నేను గెలిస్తే కేసీఆర్ ప్రజల చింతకు వస్తాడు, ప్రజల దగ్గరికి వస్తాడు. ఏది కావాలి, ఏది కావాలి మేడం? మా ప్రజలు పక్కా నిర్ణయించుకున్నారు. మా హుజూరాబాద్ ప్రజలు పక్కాగా రాజేంద్రని గెలిపించుకోవడం అంటే మేము గెలిచినట్టు, రాజేంద్రని గెలవడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచినట్టు. రాజేంద్రని గెలిపించుకోవాలని యావత్ తెలంగాణ ఎదురు చూస్తుంది. రాజేంద్రని గెలుపు కోసం ప్రతి ఇంటికి ఫోన్ వస్తుంది, ప్రతి ఇంటికి ఫోన్ వస్తుంది. నేను ఒక ఈ ఇవాళ వేణువెంక మండలానికి పోతే శ్రీరామపల్లి అనే గ్రామంలో, శ్రీరామపేట గ్రామంలో చెప్తుంటు అన్న, నాకు 4 ఫోన్లు వచ్చినాయి, నాకు 5 ఫోన్లు వచ్చినాయి. మేము గుంటూరుకు గొర్రెల కోసం పోయినాము, మేము కడపకు గొర్రెల కోసం పోయినాము. గొర్రెలు నీకు రాజేంద్రని అనగానే అన్నం పెట్టినట, గుంటూరులో రాజేంద్రని పేరు చెప్పగానే గొర్రెలు మంచి ఇచ్చినట, ఇచ్చి రాజేంద్రని గెలిపించుకోమని చెప్పాను. రాజేంద్రని గెలవాలి, రాజేంద్రన్న ప్రజల బిడ్డ, పేదల బిడ్డ, ఆ గొంతు నొక్కేకటి సుమ అంటున్నాడు వాళ్ళు. ఇవాళ మొత్తం పల్లెలలో నిన్న నేను వీరు కూడా నా ఎప్పుడు ఉన్నారు రవీంద్రరెడ్డి గారు జమ్మికొండ బయలుదేరి కమలాపూర్ పోతున్నా, వయా ఇల్లంతకుండా వయా మల్లెల పోతున్నా. నేను పోతుంటే అందరూ సైకిల్ మోటార్ల మీద ఆటోలలో ఎవరికి చూసిన పద్ధతులు వాళ్ళు రాఖీలు కట్టించే దానికోసం భర్తలు భార్యలు ఎక్కించుకొని తల్లిగారింటి తీసుకుపోయి మళ్ళీ వాపసు వస్తారు కదా పోతారు. ప్రతి సైకిల్ మోటార్ ఆగింది నన్ను చూసి, ప్రతి ఆటో ఆగింది నన్ను చూసి, ప్రతి ట్రాలీ ఆగింది నన్ను చూసి, ప్రతి కారు ఆగింది నన్ను చూసి. ఏమంటుంది తెలుసా, రాజేంద్రన్న ఎందుకు భయపడుతున్నాను, ఎందుకు నీ ముఖంలో నవ్వు లేదు, మేమున్నాం కదా, నువ్వు ధైర్యంగా ఉండు, మంచిగా తిని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో, గెలిపించే బాధ్యత మాది. 10 లక్షల రూపాయలు దళిత బంధు వచ్చినా, ఓటుకు 1 లక్ష రూపాయలు పంచినా, ఓటుకు 1 లక్ష రూపాయలు పంచినా, 10 లక్షల రూపాయలు దళిత బంధు వచ్చినా, గొల్లలకు గొర్రెలు వచ్చినా, మా గౌడన్లకు మోపెళ్ళు వచ్చినా, మాకు రేషన్ కార్డు వచ్చినా, మాకు పెన్షన్ వచ్చినా, ఇవన్నీ నీ రాజీనామా వల్ల మాత్రమే వస్తున్నాయన్న. గామాత్రం తెలియదా, గామాత్రం తెలియదా అన్న, మాకు అన్నీ తెలిసిపోవన్న మేమున్నామని చెప్పేటువంటి ఆడబిడ్డల ఆశీర్వాదాలు, మా అన్నల సపోర్ట్. ఇవాళ కాటపల్లి మేము అనుకుంటాం, కాటపల్లి తక్కువ అనుబంధం మీకు మాకు, తక్కువ అనుబంధం. ఈ మధ్య రోడ్ వేసిన తర్వాత ఇట్లకి వెళ్ళి వస్తాను ఎక్కువ, అంతమంది ఇట్లా పోయేది. ఈ మధ్య ఎక్కువ వచ్చి నా రావడం మీతో అనుబంధం పెరిగితే, ఎక్కడన్నా మీకు ఆపద వస్తే నేనున్నాను పరిస్థితి దొరుకుతుంది గుర్తుపెట్టుకోండి. నాలాంటి వాళ్ళు ఎక్కువసార్లు ఊళ్ళోకి వస్తాయి, ఏమొస్తుంది ఊళ్ళోకి వస్తే, నాకెవరో ఒకరు
చావు బతుకులో ఉన్న బిడ్డ కనపడతాడు. నాకెవరో ఒకరు భర్తలు కోల్పోయి చిన్నపిల్లలు వేసుకున్న కుటుంబం కనపడుతుంది నాకు. పేదరికుల మధ్య వాళ్ళు కనపడతారు నాకు. మనం ఈ కాటపల్లికి వచ్చిన ఒక ఆయన గ్యాస్ మొద్దు మీద ఉన్నాడు. పెట్టి పెట్టి ఆస్తకు వచ్చింది. చావు బతుకులలో ఉన్నాడు. ఇక నేను పెట్టలేనన్నాడు. నేనున్నా అన్నా. నీవు ఎక్కడ ఆగిపోయినావో, నువ్వు ఎక్కడ అలసిపోయినావో, ఆ అలసిపోయిన కాడ ఉన్నాడు ఈ అన్న అని చెప్పి వచ్చిన చెప్పిన ఒక 2 లక్షల రూపాయలు చెక్కిచ్చి వచ్చిన. అంటే వస్తే ఇటు రాత్రి ఏం చేస్తాడు? వాటికైనా బాయ్ బాయ్ చెప్పిపోతాడా? వాటికైనా తీయటి మాటలు చెప్తాడా? వస్తే నీ కన్నీళ్లకు ఆశరితడి బిడ్డ, వస్తే నీ అవసరానికి తోడందించేటువంటి నీ రక్త బంధువైతుడా బిడ్డ. అలాంటి బిడ్డను ఓడగొట్టాలని చెప్పి ఆ కుట్ర చేస్తున్నాడు కేసీఆర్. అందుకే 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి కూడా 500 కోట్లు వచ్చినాయి మళ్ళా కలెక్టర్కి. మొన్న ఒక 500 కోట్లు ఇచ్చాడు. జీతాలు వేయడానికి పైసలు లేవు, పెన్షన్ తీయడానికి పైసలు లేవు, బయట పనిచేసిన వాళ్ళకి తీయడానికి పైసలు లేవు. మొత్తం బిగబట్టుకొని రాష్ట్రంలో ఖజానా అంతా తీసుకొచ్చి కరెంట్లో పెడతాడు. పెట్టి వాళ్ళ దళితులకు 10 లక్షల రూపాయలు ఇచ్చారు కదా అని చెప్పి ప్రమాణం చేసుకునే ప్రమాణం ఉంది. మోపేళ్ళు ఇచ్చినామని చెప్పి ప్రమాణం చేయించుకునే ప్రమాదం ఉంది. మన కమలాపుర మండలంలో చేసిండ్రు ఎల్లమ్మగూడి మీద ప్రమాణం చేయించుకున్నారు. ఇవో ఇట్లాంటి మోసకారులు ఉంటారు, ఇట్లాంటి మోసకారులు ఉంటారు. ఇవో గివీట్ నుంచి కాపాడగలిగే శక్తి మీకే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరు కేసీఆర్ ఇంటకెళ్ళిస్తాడా? కేసీఆర్ భూమి అమ్మి నీకు దళిత బంధు ఇవ్వడు, కేసీఆర్ కుటుంబ ఆస్తులు అమ్మి నీకు పెన్షన్ ఇవ్వడు, కేసీఆర్ కూలి పనిచేసి నీకు మోపెళ్ళు ఇవ్వడు, అది మన సొమ్ము. మనందరం ప్రతినిత్యం కొనే ప్రతి వస్తువు పైన నీకు తెలుసో తెలియదో నువ్వు పోసుకునే ప్రతి లీటర్ పెట్రోల్లో 34 రూపాయలు రాష్ట్రానికి కడతావు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు 100 రూపాయలు పెట్రోల్ పోసుకుంటే 34 రూపాయలు ప్రభుత్వానికి కడతావు, 12 రూపాయలు కడతావు. నువ్వు ఒక సైకిల్ మోటార్ కొంటే 15,000 రూపాయలు ట్యాక్స్ కడతావు. ఒక కారు కొంటే దాని వాల్యూని బట్టి 1 లక్ష రూపాయలు కడతావు. సబ్బు పిల్ల కొన్నా, అగ్గి పెట్టె కొన్నా, నువ్వు కిలో నూనె కొన్నా, నువ్వు ఒక బట్ట కొన్నా, నువ్వు ఒక చెప్పులు కొన్నా, ఆ డబ్బు మనది. గా డబ్బుతో ఆయన సోకు చేస్తున్నాడు, గా డబ్బుతో మనం సోకు చేయట్లేదు. మన డబ్బు మనకు వస్తాను, గుర్తుపెట్టుకో. అందుకే దయచేసి నేను మీకు టైం ఎక్కువైంది కాబట్టి ఎక్కువ మాట్లాడా. మీరు పెనుగులాడుతున్నారు ఊళ్ళల్లో, మీరు పెనుగులాడుతున్నారు ఊళ్ళల్లో, అనేక అడ్డంకులు దాటి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి. కాటపల్లి గ్రామం కులంతో సంబంధం ఉండదు ఈసారి, మతంతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు, సిద్ధాంతాలతో సంబంధం లేదు, తెలంగాణ ఆత్మగౌరవ సంబంధం ఇది, గుర్తుపెట్టుకోండి. యావత్ తెలంగాణ జాతి కేసీఆర్ నియంతృత్వాన్ని, కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ రాచరిక పోకడల్ని బొంద పెట్టాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆ బొంద పెట్టే అధికారం మీ చేతుల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి, అది మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి, చాలా కాన్షియస్గా ఉండాలి. చైతన్యం హుజరాబాద్ కొరవడలే, కాటపల్లి చైతన్యం గొప్పగా ఉందంటే భావిస్తున్నారు. కాబట్టి కాటపల్లిలో అన్ని సంఘాల నాయకులు, అన్ని సంఘాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు తప్పకుండా ఇవాళ రాజీనామా చేయాలి. నాకు 2023 వరకు నాకు ఇచ్చింది మీరు, నాకు ఇచ్చింది మీరు. కానీ నేను దేనికోసం రాజీనామా చేసిన మీకు తెలుసు. తెలంగాణ భవన్లో ఎంతమంది నా మీద ప్రెస్ మీట్ పెట్టారు? ఇక్కడ ఉన్న 2 మంత్రులు, కరీంనగర్ 2 మంత్రులు, ఓడిపోయిన 1 ఎంపీ, 1 ఎమ్మెల్సీలు ఇద్దరు కలిసి, ఏ ఈటర్ నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి చెప్పాను. నేను రాజీనామా చేయలేను, నేను రాజీనామా చేయలేను, నన్ను రాజీనామా కోరింది వాళ్ళు, నేను అడగలే. మరి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తీసుకొచ్చుకున్నారు రాజీనామా చేయకుండా, మీరు మంత్రులు చేసుకోండి అని చెప్పి అడగలే. అది ప్రజలు అడుగుతారు కాబట్టి. వాళ్ళకు ఇజ్జత్ ఉందో లేదో నాకు సంబంధం లేదు, కానీ నేను ఇజ్జత్ కలబెట్టాను. నేను ఇక్కడ ఇజ్జత్ కలబెట్టాను. ఇది గెలిపించింది హుజరాబాద్ ప్రజలు. నేను ప్రజల దగ్గర పోతానని చెప్పి వచ్చిన, నీవు కాదు నాకు ఓట్లేసి గెలిపించింది. బీఫామ్ ఇస్తే ఇయ్యొచ్చు నువ్వు, కానీ ఓట్లేసి గెలిపించింది మా హుజరాబాద్ ప్రజలు. ఇంత ఇజ్జత్ తక్కువ బతుకు బతకద్దని, ఇజ్జత్ లేని కాడ ఉండద్దని ఆ పదవిని వాళ్ళ ముఖం మీద కొట్టి ఇక్కడికి వచ్చినాం. మరి మీరు
మీరు కాపాడుకుంటున్న పరిస్థితి వచ్చిన నేను, మీరు కాపాడుకుంటున్న పరిస్థితి వచ్చిన నేను, మీ చేతులకు వచ్చిన నేను తప్పకుండా నన్ను కాపాడుకుని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ సందర్భంగా ఇక్కడ కాటపల్లి అన్నలారా, కాటపల్లి పెద్దలారా, ఇప్పుడున్న సందర్భం ఏందో, ఈ గంభీరత ఏందో మీకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. ఎవరికి వాళ్ళగా ఆ ఊరిని పక్క ఊళ్ళని అనేక చుట్టాధికారులు ఉంటాయి, నాకు తెలుసు, అనేక బంధాలు ఉంటాయి మనకు తెలుసు. ఒకరికొకరు ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టుగా ఒక మనిషి ఒక మనిషి చెప్పుకునే పద్ధతి, వెనకట్లాగా ఉత్తరాలు తీసుకుపోయే పద్ధతి లేదు. ఒక్క నిమిషంలో నీ సెల్ ఫోన్లో మాట్లాడుకునేటువంటి స్తోమత ఉంది. అమెరికాలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసే ఆస్కారం ఉంటుంది. దుబాయ్లో ఉండలు, బొంబాయిలో ఉండలు, హైదరాబాద్ ఉండలు, పక్క ఊళ్ళకు చెప్పుకునే ఆస్కారం ఉంటుంది. అందరూ మీ వైపు చూస్తున్నారు, అందరూ మీ వైపు చూస్తున్నారు. ఆ గురుతర బాధ్యతని మీరు నెరవేర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇవాళ జయలలితను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, పువ్వు గుర్తుకే మనం ఉంటుంది.